లేవలేదా? ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు లేవడం. యాదవా అని యాదవా. రేయ్ రేయ్, లేవరా లే. నీకు అన్న వరుస అవుతాడే వెంకటు, అడు ఫారెన్ నుంచి వచ్చాడు, ఇంకొద్దిసేపట్లో మన ఇంటికి వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకో. అమ్మా నేను కూరగాయలకు వెళ్ళి వస్తాం, వాడితో కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడచావు. అరే హాయ్ నా. హాయ్, ఎట్లున్నావు? ఐ యామ్ ఫైన్. రా లోపల రా. ఎట్లుందా నా ఫారెన్ లైఫ్? యా బ్రో, ఇట్స్ గుడ్. వాట్ అబౌట్ యువర్ స్టడీస్? బీటెక్ అన్న, సిఎస్సి తీసుకున్నా, కాలేజ్ కూడా సెట్ ఉంది. ఇక అమ్మాయిల వై డు యు టాక్ ఇన్ ఇంగ్లీష్? బేసికలీ ఐ హావ్ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్, గోయింగ్ గుడ్. జనాలు కూడా మస్తు రిసీవ్ చేసుకుంటారన్న. ఇక పోతే ఇంగ్లీష్ బ్రో. I'm getting not enough time to run that YouTube channel. Actually, butler English fellow. చెప్పు చెప్పు. చేతినమ్మ, అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడంతే. మొన్ననే 100,000 సబ్స్క్రైబర్లు కూడా దాటింది. ఇక అంతకుమించి కాస్బాత్ ఏం లేదన్న. ఇక పోతే హే, ఇంగ్లీష్ లో మాట్లాడు. యు ఆర్ స్టడింగ్ బీటెక్ నౌ. తప్పని చెయ్యి, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని తగులుతున్నావు. నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అయ్య సినిమాల పిచ్చితోని కృష్ణానగర్, ఇందిరానగర్, ఫిల్మ్ నగర్ ఇటు చుట్టూ తిరిగేటోడు. మా అమ్మ డ్యూటీలు చేసుకుంటా నన్ను స్కూల్లో జాయిన్ చేసింది. కానీ తన అమ్మ స్కూల్లోనే చూసినావా, పేరుకే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. కానీ టీచర్లందరూ చుట్టూ జరిమని తెలుగులో సొల్లేసేటోళ్ళు. మేం చదివిన స్కూళ్ళల్లో గానీ జూనియర్ కాలేజ్లలో గానీ బ్రో డూడ్ హౌ ఆర్ యూ అని ఇట్లా మాట్లాడారు. ఎమ్రా బాడుకో, ఏదో పోరికథ నడుస్తుందంట, ఏడిదాకొచ్చింది ఇట్లా మాట్లాడతారు. నానా సంకల్ నాకు 10th పాస్ అయినాక జీవితంలో మంచి ఉద్యోగం ఇంజనీరింగే చెయ్యాలా అన్నారు. కట్ చేస్తే ఇంటర్లో ఎంపీసీ, బీటెక్ లో సిఎస్సి. నాలుక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, జీవితంలో పైసలే పైసలే అన్ని అనుకుంటాడు. అట్లా అనుకోవడంలో కూడా తప్పులేదు. ఓకే బ్రో, కూల్ కూల్. చుప్, ఫ్లో డిస్టర్బ్ చేయక చెప్తున్నా. ఏమనో, ఇంగ్లీష్ ఇంగ్లీష్ కదా. మై ఇంట్రెస్ట్ ఈస్ నాట్ టు డూ దిస్ ఫాకింగ్ ఇంజనీరింగ్. మై ఫ్రెండ్స్, మై టీచర్స్, మై పేరెంట్స్, ఈవెన్ మై రిలేషన్స్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్ మీ టు డూ దిస్ ఫాకింగ్ ఇంజనీరింగ్ టు అండ్ గాడ్ డామ్ టైటిల్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంటర్లో జాయిన్ అయినాక పొద్దున 6 సాయంత్రం 6 పెద్ద తేడా తెలిసేది కాదు. ఇక ఇంజనీరింగ్ కాలేజ్లో గడ్డం అవడుకుంటే, బండి అవడుకుంటే, కార్ అవడుకుంటే, ఆడు చుట్టూనే పోర్లందరూ తిరిగి. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా, సంవత్సరానికి 11 సబ్జెక్టులు ఉంటాయి. బ్యాంకులలో డిపాజిట్స్ పెట్ల నింపాలో కూడా తెలియదు నీకు. అట్లాంటిది ఫారెన్ వైర్. మీ అయ్యలాగా నాకు కూడా వెనకాలకెళ్ళి నువ్వు ఊకేటోళ్ళుంటే నేను కూడా ఆల్రౌండర్ అవుతుండే అన్నిట్లా. అయినా ఇంకేందనా కార్ కొన్నావు ఆ ఫారెన్లా? డాడీ వస్తున్నా, ఒక్క నిమిషం డాడీ.